నేను గ్రీన్ టీ అడిగితే టీ తెచ్చావేంటి సార్? మీరు టీయే అడిగారు సార్. నేనేం అడిగానో నాకు తెలీదా? డైట్ లో ఉన్నప్పుడు కాఫీ టీ తాగుతానా? సరే సార్, గ్రీన్ టీయే తెస్తాను. రాము, టెన్షన్తో తలబద్దలవుతుంటే టీ ఇవ్వకుండా తిరిగి వెళ్తామేంట్రా? సార్ అది ఏంటి? ఏం లేదు సార్, టీ ఇక్కడ పెడుతున్నాను. అయ్య బాబోయ్, ఎరా సార్ ఉన్నారా? ఏ సార్? ఏ సార్ ఏంట్రా? సుధీర్ గారు? అదే సార్, ప్రొడ్యూసర్ సుధీర్ గారా లేదంటే హీరో సుధీర్ గారా? ఎరా ఎదకరమా, ఇద్దరు ఒకటే కదా? ఇద్దరు ఒకరులే సార్, కానీ ఒకరిలోనే ఇద్దరు ఉన్నారు. ఒకరిలో కనిపించే ఇద్దరు అన్నమాట. కలిసే ముందు క్లారిటీ ఉండాలి సార్. నేను ఇద్దరు ఒకసారి కలవాలి. ఉన్నారా లేరా? ఉన్నారు, వెళ్ళండి. నీ కర్మ అనుభవించు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎందుకు రమ్మన్నానంటే, రీసెంట్గా కథ విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చేద్దామని డిసైడ్ అయిపోయాను. నేను కూడా ఎవరు ఉంటుంటే విన్నాను సార్, అందులో మీ డ్యూయల్ రోల్ అని. డ్యూయల్ రోల్ అనుకోవచ్చు, ప్రొడ్యూసర్ కమ్ హీరో కదా. ఓ ఇది అదా, డ్యూయల్ రోల్ అంటే కథలు అనుకున్నా సార్. కథలో అయితే నటిస్తే సరిపోదు రావు గారు, ఇక్కడ ప్రొడ్యూసర్ కదా, జీవించాలి. కరెక్టే సార్. ఈ సినిమా మన సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పైన చేస్తున్నాం, ప్రొడక్షన్ పనులన్నీ మీరే చూసుకోవాలి. చూసేద్దాం సార్. కాస్టింగ్, లొకేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటో మరి మీరు రాసుకొని ఫాలో చేస్తే. రాసేద్దాం సార్, చేసేద్దాం సార్. ఇంతకీ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు సార్? డైరెక్టర్ నేను మాట్లాడుకున్నప్పుడు దీపికా పడుకొని అనుకున్నాం. సూపర్ సార్, భలే ఉంటుంది. మీరు ఎలాగో బాలీవుడ్ చేయరు కాబట్టి ఆ పచ్చలు సెట్ చేద్దాం సార్. దీపికనా? రావు గారు, మీకేమన్నా ఆవిడకిచ్చే రిమ్యూనరేషన్ తో ఇక్కడ సినిమా తీసి రావు గారు? అంటే మీరు అన్నారని అనుకున్నాం అన్నా. దీపికా పడుకునే కాదు కానీ ఆమె దగ్గరగా బాగా పర్ఫామ్ చేసే, రాధిక లేచే, అంబిక ఉరికే, అలాంటి వాళ్ళు ఉంటే చూడండి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఫైండ్ సమ్వన్ హూ కెన్ యాక్ట్ లైక్ హర్. అర్థమవుతుందా? రావు గారు సారీ సార్, పట్టేద్దాం సార్, అలాంటి వెతికి పెట్టేద్దాం సార్. ఇంతకీ మనకి మేజర్ లొకేషన్స్ ఏమున్నాయి సార్? లొకేషన్స్ అంటే రెండు ఇల్లు, ఒక ఆఫీస్, బీచ్ లో కొన్ని సీన్స్. బీచ్? బ్యాంకాక్ వెళ్దాం సార్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఆ కలర్స్, ఆ కలరింగ్ భలే ఉంటుంది సార్. యా, నాకు బ్యాంకాక్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది సార్. బాగుంటుందా రావు గారు? ఎవరికి బాగుంటుంది? మీకా? ఇక లోకల్లో జరిగే లవ్ స్టోరీ కట్ చేస్తే బ్యాంక్ దేనికండి? మన వైజాగ్ బీచ్ సరిపోదు కదా? అంటే బాగుంటుందని. బాగుండాలి కానీ బరువు అవ్వకూడదు రావు గారు. రావు గారు సార్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తారండి. సారీ సార్, ఏం లేదు. ఇందుకే సినిమాలో ఫైట్స్ ఉన్నాయా సార్? ఫైట్స్ ఉండాలి సార్, మీకున్న బాడీకి ఫైట్స్ పక్కా ఉండాలి సార్. యా, ఐ నో, ఐ హావ్ గుడ్ బాడీ. చూసావా సార్? అవును సార్, అందుకే సార్, ఖచ్చితంగా ఫైట్స్ ఉండాలి సార్. మీరు బాడీతో 100 మందిని దడదడ కొడుతుంటే థియేటర్లో స్క్రీన్ గడగల ఆడిపోవాలి సార్. ఎవరు ఏమనుకున్నా సరే నేను రాసేస్తున్నాను సార్, ఖచ్చితంగా ఫైట్స్ ఉండాలి సార్. అసలు ఏం మాట్లాడుతున్నారు రావు గారు? మీకు అనిపించా బాడీ బాగుందని మన మొత్తం ఫైటా? అంటే మైత్రి మన ముందు రోడ్డు విశాలంగా బాగుందని మనం ఇల్లు కడితే ఊరుకుంటారండి. పోలిక చెట్టలేదు కదా, పోలిక ఏదైనా మెలికేదే. 100 మందితో ఫైట్ ఏంటండి? మీరు కూల్ రావు గారు, కూల్.
ఆయన ఫైర్ అవుతున్నాను, కూల్ అంటాడు ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు? నచ్చిన కథని ఒక మంచి సినిమాగా చేయడానికి ప్రయత్నించండి. సినిమా బాగుంటే అందరూ బాగుంటారు. సరే మా, జాగ్రత్తగా చేయండి. అలాగే మా, అంతే. ఓకేనండి రావు గారు, మీరు పని చేయండి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళండి, రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోండి, సినిమాకి ఏం కావాలో అవన్నీ ఇద్దాం, మనం ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే ఓకే సార్, ఐ విల్. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. బాయ్ సార్. బాయ్ సార్. ఎందుకు మన టైటిల్ ఏమనుకుంటున్నారు సార్? రెండు మూడు టైటిల్ అనుకున్నాం కానీ ఏది కరెక్ట్ అనిపించలేదు. మన కథ ఒక అబ్బాయి మనసును దోచే అమ్మాయి ప్రేమ కథ. ఓ, టైటిల్ దానికి సెట్ అవ్వాలి. సారీ సార్. రావు 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 కృష్ణ. నన్ను దోచు కుందువటే వన్నెల దొరసాని. రావు గారు, మన టైటిల్ ఇదే, నన్ను దోచు కుందువటే. ఎలా ఉంది? సూపర్ సార్. సూపర్ కదా, అర్జెంట్ గా ఇది మన డైరెక్టర్ తో చెప్పాలి. నన్ను దోచు కుందువటే. హలో అనాయుడు, మన సినిమా టైటిల్ దొరికేసింది, నన్ను దోచుకుందువటే.